హాయ్ గైస్ వెల్కమ్ టు రివీస్ ఇప్పుడే భీమా మూవీ చూశాను ఈ మూవీ వచ్చేసి మనకి ఒక యాక్షన్ డ్రామా అని చెప్పారు బట్ యాక్షన్ అనేది చాలా తక్కువ ఉంది గోపిచంద్ గారు దాంట్లో ఉండాల్సిందే అది బట్ కాబట్టి చాలా తక్కువ అనిపించింది లో కొంచెం చూపించారు అండ్ అంతా క్లైమాక్స్ లో చూపించారు అండ్ గోపిచంద్ గారి మూవీ అనేసరికి కొంచెం మనం ఎక్స్పెక్ట్ చేస్తాము అట్లా మినిమం ఉంటుంది అని ఈ సినిమా మినిమం కాదండి డిజాస్టర్ అనమాట చెప్పాలంటే ఓపెన్ గా అంత వరస్ట్ గా అనిపించింది నాకు సినిమా మొత్తం మూవీలో ఓపెనింగ్ షాట్ చాలా బాగా చూపించారు ఇతిహాసాల్లో తీసుకున్న ఒక కథ చూపించారు శివ టెంపుల్ చూపించారు దాని బ్యాక్గ్రప్ లో చూపిస్తే నేను చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను దాని తర్వాత గోపిచంద్ గారు ఇంటర్ తర్వాత నుంచి మొత్తం మరి సీరియల్ కంటే మరీ దారుణం అయిపోయింది ఒక వినల్ కిషోర్ గారి కామెడీస్ తప్పించేస్తే అసలు ఫస్ట్ వన్ అవర్ అసలు ఏం ఉండదు సెకండ్ పార్ట్ లో వచ్చేసరికి ఒక ట్విస్ట్ అనేది పెట్టేస్తారు ఇంటర్వ్యూ లో అది అన్ని సినిమాల్లో మనం చూసిందే ఇప్పటికి చాలా సినిమాలు చూసిందే మళ్ళీ అన్న ఫీలింగ్ వచ్చేసింది అండ్ దాని తర్వాత అయ్యగారులు పూజలకు సంబంధించి దాంట్లోకి వెళ్లిపోయారు వీళ్ళు అక్కడ గోపచంద్ గారికి అది అంత కనెక్ట్ గా అనిపించలేదు నాకు అంత మంచి మాస్ హీరోని అట్లా ఆ క్యారెక్టర్ చూసేసరికి తీసుకోలేకపోయాను అనమాట ఈ నార్మల్ ఆడియన్స్ కూడా మనకి అనిపిస్తుంది ఏంది అతను చేసే యాక్టింగ్ కూడా అంత మనకి నేచురల్ గా అనిపించదు ఆర్టిఫిషియల్ గా చేస్తున్నట్టు అనిపిస్తుంది క్యారెక్టర్ లో అది మనకి ఎందుకో సెట్ అవ్వలేదు ఫీలింగ్ అయితే వచ్చేసింది అండ్ సాంగ్స్ అయితే మాత్రం మరి ఘోరంగా ఉన్నాయి సాంగ్స్ అసలు బాగాలేవు సాంగ్స్ అండ్ బీజిఎస్ కూడా మరి ఎక్కడెక్కడ అన్ని కాపీ కొట్టిన బీజింస్ లాగా అనిపించాయి మ్యూజిక్ ఒక విధంగా చెప్పాలి అని అంటే అన్ని కట్ చేసినట్టు ఉన్నాయి అండి సీన్స్ ఎక్కడెక్కడ కట్ చేసిన సీన్స్ అన్ని పెట్టుకోవడం ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది అండ్ క్లైమాక్స్ లో వచ్చే మన అక్కడ వచ్చే సీన్ కి ఉన్న బిజిఎంస్ కి ఎలివేషన్ కి అసలు సంబంధం లేకుండా వస్తుంటాయి అన్నమాట ఈ సినిమా నాకైతే అసలు వర్క్అౌట్ అవ్వలేదు గా అసలు అట్లీస్ట్ మనం ఎవరేజ్ అని చెప్దామన్నా చెప్పలేని సిచువేషన్ లో ఉంది ఆ సినిమా సో అలాంటి సినిమాకి మీరు వెళ్ళాలనుకుంటే మాత్రం ఇంకా మీ ఇష్టం సో ఇది గైస్ మన రివ్యూ ఒకసారి మా ఛానల్లో కంటెంట్ గమనించండి నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ బై బాయ్